చేశాను, నాకు అవకాశం ఇచ్చినందుకు ఓంకార్ గారికి చాలా థ్యాంక్స్. నవ్వు చూడండి, ఎప్పుడు ఆ నవ్వే ఉంటుంది. ఏది సాంగ్ ఇంకో రెండు రోజులు వెళ్తుందన్నా అదే నవ్వు ఉంటుంది మొహం మీద. అంటే నేను అలా ప్రొడ్యూసర్ని డైరెక్టర్ అండి, ఆయన నాకు డైరెక్టరే కనబడతారు. మేమే అంటాం ఇంకొకొకసారి, లేదు సార్ చాలలేను మరి ఎక్కువ అవుతుంది, మాస్టర్ మీకు కావాలా ఇంకో రెండు రోజులు తీసుకోండి, డాన్సెస్ కావాలా, మాకే ఇంకెక్కడ బడ్జెట్ అయిపోద్దిరా అని ఉంటుంది. ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వను డైరెక్టర్ అండి. ఇందాక చెప్పినట్టు సాయి మాధవ్ గారు, క్లారిటీ ఉన్న డైరెక్టర్, నాకు చాలా బాగా నచ్చింది. రెండు సాంగ్స్ చేసామండి దీంట్లో, చాలా బాగా వచ్చింది. నాకు ఇష్టమైన మా డిఓపి చోటా సార్ది, అంటే సార్తో ఏ సాంగ్ చేసినా ఏదో మ్యాజిక్ ఉంటుంది, దీంట్లో కూడా సార్ మ్యాజిక్ చూస్తారు మీరు. అలాగే అశ్విన్ దయ్యం పక్కన ఉన్నాడు, ఈయన డ్యాన్స్ దయ్యం అండి, డ్యాన్స్ చాలా బాగా చేశాడు. నిన్నే జరిగింది అని ఎక్స్పెక్ట్ చేయాలి, ఎంత బాగా చేస్తాడని. అంతకుముందు సాంగ్స్ చేశాం కానీ లైట్ లైట్గా చేశాడు క్రేజ్గా. ఇందులో అశ్విన్ విశ్వరూపం చూడబోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వాళ్ళకు, పేపర్ వాళ్ళకి అందరికీ నమస్కారం. నాన్న, నాన్న అంటే నేను ఓంకార్ గారిని నాన్ననే పిలుస్తాను. దాదాపు ఒక 10 సంవత్సరంగా వాళ్ళతో ట్రావెల్ అవుతున్నాను. నేను నిజంగా కొన్ని వేల సాంగ్స్ చేశాను, కొన్ని 1,000 పిక్చర్, 1,300 పిక్చర్ డ్యాన్స్ డైరెక్షన్ చేశాను, కానీ ఆల్ లాంగ్వేజ్లో. కానీ తెర మీద శివశంకర్ అనే ఒక వ్యక్తిని తెర మీద తీసుకొచ్చి నన్ను ఇంత పబ్లిసిటీ చేసింది ఒకే ఒక వ్యక్తి, ఈటీవీ వాళ్ళు, నెక్స్ట్ మన ఓంకార్ గారు. ఓంకార్ గారు లేకపోతే నేను శివశంకర్ తెలియను. అంటే తెర వెనక ఉన్నాను నేను, నన్ను ఛాలెంజ్లో తీసుకొచ్చి అంత గొప్ప. ఈరోజు ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క మా ప్రేక్షకుల హృదయంలో నేను ఉన్నానంటే దానికి ఒకే కారణం నా తండ్రి, నా నాన్న. ఇది ఎందుకంటే కాక పట్టడం చెప్పడం కాదండి, నేను డ్యాన్స్ మాస్టర్, మీకు అందరికీ తెలుసు. ఆర్టిస్ట్గా చోటా కే నాయుడుతో నేను చాలా పిక్చర్లు ట్రావెల్ చేస్తున్నాను. మా లాస్ట్ ఇది కూడా డమరకం సాంగ్లో చేశాము. ఆయన కెమెరాలో నేను యాక్ట్ చేస్తాను కళలో ఊహించలేదు. దానికి అవకాశం కల్పించిన టోటల్ యూనిట్కి, డైరెక్టర్ ఓంకార్ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, అందరికీ నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇది కాదండి, మీకు తెలీదు, సో టాలెంటెడ్ పర్సన్ ఆంజనేయుడికి ఆయన విషయం తెలియదంట, ఆయన బలం తెలియదంట. అలాగ ఉంటాడు మహానుభావుడు, కీర్తి స్థాయికి ఇది ఖచ్చితంగా ఎదుగుతాడు. ఇంకా 100 పిక్చర్ చేసి ఓహోని ఉండాలని నేను కోరుకుని సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.